హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి అండ్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్. ఎందుకు అని అంటే, ఇది సోషల్ మీడియాలో ఒక రూమర్ అయితే స్ప్రెడ్ అవుతుంది, నిజమో కాదో తెలియదు, కానీ ప్రభాస్ గారు అండ్ హను రాఘపూడి గారి డైరెక్షన్ లో ఒక సినిమా రాబోతుంది కదా, ఫౌజీ అనే సినిమా. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఉన్నారు, ఆయన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి పాత్రలు నటించబోతున్నారు అయితే వార్తలు అయితే వస్తున్నాయి. మరి వార్త నిజమైతే నిజంగా వాళ్ళిద్దరికి ఫ్యాన్స్ కి అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. మరి వార్తలు నిజమైతుంది, మరి సినిమా స్టోరీ ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జయదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్న వారితో మాట్లాడండి. నమస్కారం సార్. ఫౌజీ సినిమా హను రాఘపూడి గారి డైరెక్షన్ లో ప్రభాస్ గారు హీరోగా రాబోతుంది అని చెప్పేసి వార్తలు అయితే రావడం చూస్తాం. అయితే ఈ సినిమాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి పాత్ర ఉంటుంది, ఆయన క్రియేట్ చేసిన సైన్యం ఉంటుందిగా, అందులో ఒక ఫౌజీగా ప్రభాస్ గారు యాక్ట్ చేయబోతున్నారు, సుభాష్ చంద్రబోస్ గారి క్యారెక్టర్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఉండబోతున్నారు అన్న వార్తలు అయితే సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి సార్. మరి వార్తల్లో నిజమైతుంది, నిజంగా ఇటువంటి సిచ్యువేషన్ వస్తే సినిమా ఏ విధంగా ఏ రేంజ్ లో ఆడబోతుంది అని చెప్పేసి ఇప్పటికే మాట్లాడుకుంటున్నారు సార్, మీరేం చెప్తారు సార్ దీని గురించి? జూనియర్ ఎన్టీఆర్ గారు ఏ పాత్రకైనా అర్హుడే, ఆయన ఆల్రౌండర్ కాబట్టి. ప్రభాస్ అంటే నాకు తెలిసి ఫస్ట్ అంటే ఈ జనరేషన్ కి ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ అనుకోవచ్చు ఒక విధంగా. ఏ పాత్రకైనా సూట్ అయిపోయేలాంటి నటుడు జూనియర్ ఎన్టీఆర్ గారు. కాకపోతే చాలా కొంతమంది విమర్శకులు ఉన్నారు, కొంచెం బుడ్డోడు అని అంటారు కొంతమంది అని, కానీ బట్ ఏ పాత్రకైనా. ఎందుకంటే ఒకసారి కోన వెంకట గారు చెప్పిన సందర్భం, అసలు ఎన్టీఆర్ చేయని యాంగిల్ ఏముంది ఈ జనరేషన్లో? పౌరాణికలు చేసిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. అది ఆయన కూడా అది చేశాడు కదా యమదొంగలో, ఆ పౌరాణిక గెటప్ అది సోషల్ ఫాంటసీ పౌరాణికం లేదు. అయితే ఇంకేమి ఇద్దాం అని చెప్పి ఆ అదుర్స్లో బ్రాహ్మణుడు పాత్ర ఏమిటండి గురువుగారు అనుకోండి, అది కూడా చించి ఆరేసాడండి అవతల సింగిల్ టేక్. ప్రతిది కూడా బ్రహ్మానందం గారితో సరితూగేలా బ్రహ్మానందం గారు డామినేట్ కూడా చేసేసాడు, ఏమిటండి గురువుగారు అనుకొని అది ఆ యాక్సెంట్ కానీ ఆ డైలాగ్ మాడ్యులేషన్ అంటే ఎన్టీఆర్ చేయని పాత్ర అంటే ఇంకా లేదని ఫిక్స్ అయిపోయింది. సో అటువంటి ఎన్టీఆర్ గారు ఆల్రెడీ వార్ టూలో హృతిక్ రోషన్తో పాటు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. హృతిక్ రోషన్ మంచి ఇది డాన్సర్ అంటే మరి ఈయన తక్కువ ఉంది. హృతిక్ రోషన్ గారు డాన్స్ అంటే తక్కువ చేసే ఉద్దేశం కాదు, కించబడి హృతిక్ రోషన్ గారికి డాన్స్ ఒకటి సూపర్ ఏమో, యాక్టింగ్ ఓకేనేమో, మరి ఎన్టీఆర్ గారు లాగా అన్ని చేయగలడు ఆయన, ఆల్రౌండర్ అయితే కాదండి. అంటే డోంట్ మైండ్ హృతిక్ రోషన్ ఫ్యాన్స్ కానీ ఉంటే కానీ. సో అది చేస్తున్నాడు. ట్రిపుల్ ఆర్తో కొమరం భీమ్ క్యారెక్టర్ ఎలా చేస్తాడో చూసాము, ఇంకా వాట్ నాట్. సో అయితే ఇక్కడ మీరు అన్నట్టు హను రాఘవపూడి ప్రభాస్ గారు నెక్స్ట్ సినిమా అంటే మన మారుతి గారు తర్వాత హను రాఘవపూడి గారిదే ముందు లైన్లో పెట్టబోతున్నారన్నట్టు కూడా టాక్ ఉంది. మేబీ మన ఆయన పేరు రెడ్డి గారి సినిమా స్పిరిట్, సందీప్ రెడ్డి వంగ గారిది స్పిరిట్ ముందా ఇది ముందా అంటే, బట్ ఇది కూడా ప్రపోజ్ సైమిల్టేనియస్గా స్టార్ట్ చేస్తారు ఆగస్టు 22కు 25కు అని కూడా టాక్ వస్తుంది హను రాఘవపూరి గారిది. ఎందుకంటే ఆయన సీతారామంతో ఆయన స్కిల్స్ టేకింగ్ స్కిల్స్ మేకింగ్ స్కిల్స్ అన్నీ అర్థమయ్యాయి, నెక్స్ట్ సూపర్గా ఉండబోతుంది. అందులో కూడా మళ్ళీ హను రాఘవపూరి దేశభక్తికి సంబంధించింది, మీరు అన్నట్టు ఆజాద్ హిందూ ఫౌజ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించిన సంస్థ, దేశం కోసం ఇంటికొకరు నాకు ప్రాణం ఒక రక్తబొట్టు నాకు ఇవ్వండి నేను స్వతంత్రాన్ని ఇస్తానన్నాడు ఆయన. గాంధీ గారు అహింస అయితే ఈయన ఇంటికొకరు ప్రాణత్యాగం చేయండి లేదా రక్తం నా కోసం రక్తం బొట్టు దారు చేయండి దారపోయండి నేను స్వతంత్రాన్ని ఇస్తానన్నాడు. దానికన్నట్టుగానే మనం ఆ ఫౌజీలో ఒక వ్యక్తిగా ఆజాద్ హింద్ ఫౌజీలో జాయిన్ అయిన చాలామంది నాయకులు నిజంగా దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ భారతీయుడు వన్ చూస్తే అది అదే కదా. మా నాయకుడు సుభాష్ చంద్రబోస్ గారు పిలుపునిచ్చారు ఇంటికి ఒకరు రమ్మని నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి హీరోయిన్కి మాటిచ్చి కమలాసన్ సేనాపతి క్యారెక్టర్ వెళ్తుంది. మనకి అక్కడ గ్రాఫిక్స్లో కూడా సేనాపతికి ఆయన ట్యాగ్ గుచ్చుతున్నట్టు కూడా చూపించారు అప్పట్లోనే, ఆల్మోస్ట్ ఆల్ 28 ఏళ్ళ కిందటే శంకర్ గారు. సో అలాంటి కాన్సెప్ట్ అనుకుందాం కాసేపు. ఫౌజ్ ఆజాద్ హింద్ ఫౌజ్, ఫౌజ్లో ఉండేవాడు ఫౌజీ, ఫౌజీ అంటే సిపాయి, ఫౌజీ అంటే సైన్యం సిబ్బంది. సో అట్లాంటి క్యారెక్టర్కి సుభాష్ చంద్రబోస్ లాంటి పాత్రను పెడతారంటే సుభాష్ చంద్రబోస్ది గెస్ట్ అపీరెన్స్ ఉండుండొచ్చు, మేబీ గెస్ట్ అపీరెన్స్ కాబట్టి మన తెలుగువాడి సినిమా, పైగా ఎన్టీఆర్ గారు అందరు డైరెక్టర్లతో కూడా చాలా సరదాగా ఉంటారు, యంగ్ డైరెక్టర్ చాలా బాగా ఎంకరేజ్ చేస్తారన్నట్టు కూడా మనం గతంలో చాలా సందర్భాలు విన్నాం. సో చేసినా చేయొచ్చు, తప్పేం లేదు. అక్కడ గెస్ట్ రోళ్ళు ఇప్పుడు ఏదైతే మల్టీ స్టారర్ మూవీస్ వస్తున్నాయో
మనకు కూడా కల్చర్ వచ్చేసింది. ఒకప్పుడు బాలీవుడ్లో చాలా సింపుల్గా తీసేసేవారు, ఇప్పుడు మన దగ్గర కూడా చేస్తున్నారు కాబట్టి అది ఒక మంచి పరిణామం. దానివల్ల ఏమవుతుందంటే ఫ్యాన్ బేస్ పెరుగుతుంది. ఆ పర్టికులర్ ప్రభాస్ ఫ్యాన్సే చూడాలని లేదు కదా. ఇండియన్ సినిమా ఆల్రెడీ బాహుబలితో ఎట్లా అయిపోయిందంటే ఇండియన్ సినిమా అయిపోయింది. బాలీవుడ్ సినిమా, టాలీవుడ్, శాండిల్వుడ్, కోలీవుడ్ కాదు, ఇండియన్ సినిమా అయిపోవడం. పైగా మన సౌత్ వాళ్ళ క్రేజ్ ఏ రేంజ్లోకి వెళ్ళిపోయిందంటే పుష్పతో మరొకసారి కూడా ప్రూవ్ అయ్యింది. బా ఏ ముందర సౌత్ వాళ్ళు బలే తీస్తున్నారు. కార్తికేయ అండి, కార్తికేయ 2 చూడండి, హైలీ భారీ క్యాస్టింగ్. సిద్ధార్థ్ ఉన్నారంటే మంచి యాక్టర్, మంచి హీరో. కానీ అంటే నేను అనేది ప్రభాస్ గారు ఇది అంత ఫ్యాన్ బేస్ లేకపోవచ్చు, కానీ ఎట్లా చెప్పుకున్నారు, కార్తికేయ 2తో నిఖిల్ సిద్ధార్థకి ఎంత ఇమేజ్ పెరిగిపోయిందంటే నేషనల్ మీడియాలో కూడా అందరూ అసలు ద్వారక ఇవన్నీ నార్త్లో జరిగితే ఒక సౌత్ వాళ్ళు ఎంత బాగా తీయగలిగింది, బాలీవుడ్లో ఎందుకు తీయలేకపోతున్నారు అని నేషనల్ మీడియా దుమ్మెత్తిపోసింది. దెబ్బతో ఒక్కొక్కరు ముఖాలు దించేశారు. పైగా నిఖిల్ కానీ, ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ కానీ, ప్రభా వీరందరూ కూడా అక్కడ మీడియాకి వెళ్ళినప్పుడు చాలా ఒబీడియంట్గా చేతులు కట్టుకొని ప్లెజెంట్గా ప్లీజింగ్గా మాట్లాడుతుంటే అరే సౌత్ స్టార్స్ ఏంటి ఎంత ఒబీడియంట్గా ఉన్నారు, మన వాళ్ళు బాగా ఏరగంట చూపిస్తారే అనే స్థాయికి వెళ్ళిపోయింది. సో అటువంటి నేపథ్యంలో ప్రభాసు, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాసు వీళ్ళందరూ సమకాలీన హీరోలు. వయసులో తేడా ఉంటుండొచ్చు కానీ ఒరే ఒరే అనుకున్నంత చనువు ఉంది వీళ్ళకి. ఎందుకంటున్నానంటే రీసెంట్గా మనం అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ బాలయ్య బాబు గారు చేసినప్పుడు ప్రభాస్ గారు ఏదో సందర్భంలో రామ్ చరణ్ గారికి చేశారు, ప్రభాస్ గారితో పెళ్లి విషయంలో బాలయ్య గారు రామ్ చరణ్ చేశారు. చేస్తే ఒరే శరణ నా పరువు తీసేకరా అన్నాడు ఆయన. అంటే మళ్ళీ మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ ముగ్గురు మళ్ళీ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ప్రభాస్ అందరితో డార్లింగ్ డార్లింగ్ అని ఉంటే చాలా హెల్ప్ ఉంటుంది. బట్ చేయడానికి ఏముంది, రితిక్ రోషన్ సినిమానే ఆయన ఒప్పుకుంటున్నప్పుడు అందులో ఎంత కీ రోల్ ఉందనేది ఇంక మనకు తెలియదు సినిమా రిలీజ్ అయితే కానీ వార్ 2లో. బట్ ఇక్కడ ప్రభాస్ గారు అని అంటే ఎందుకు చేయరు, పైగా మన తెలుగు వాళ్ళ సినిమా, పైగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి పాత్రలు మళ్ళీ మళ్ళీ చేసే అవకాశం వస్తాయి ఎవరికైనా చెప్పండి. అదంటే పెక్యులర్, దాన్ని ఏమంటారు, పేట్రియాటిజం, ఒక దేశభక్తికి సంబంధించిన పవర్ఫుల్ లీడర్ క్యారెక్టర్. ఎప్పుడైనా సరే చూడండి, స్వతంత్ర సమర పోరాటం అంటే ఫస్ట్ ఎవరికైనా గుర్తొచ్చింది గాంధీ నెహ్రూ అనేస్తారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఎందుకంటే గాంధీ గారు ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప వాయించమన్నారు. సుభాష్ చంద్రబోస్ ఏమన్నారు, ఒక చెంప మీద వాయిస్తే నువ్వు రెండు చెంపలు వాయించని తిరిగి చెప్పాడు, ఆయన చేతులు కొట్టుకుని కూర్చోవద్దని చెప్పాడు. సో ఆయన పాత్ర కూడా చాలా ఉంది స్వతంత్రంలో. అఫ్కోర్స్ చాలామంది వెలుగులోకి రాలేదు. ఆయన జర్మనీ లాంటి దేశాల సపోర్టుతో ప్రపంచ యుద్ధంలో టైంలో కూడా బ్రిటిష్ వాళ్ళని పోయించాడు. స్వతంత్రం రావడంలో కీలక పాత్ర నేతాజీ గారిది కూడా ఉంది. గాంధీ గారిది ఒకటే అయితే ఈయన రెండు చక్రాల మీద నడిచింది స్వతంత్ర పోరాటం అనేది. బట్ సిద్ధాంతాలు వేరనుకోండి. సో అటువంటి పవర్ఫుల్ క్యారెక్టర్ చేయాలంటే ఎవరైనా నో చెప్పే ఛాన్స్ లేదు. పైగా మన ప్రభాసు మన తెలుగు వారంటే ఎందుకు చేయరు, చేస్తే ఇంకా కన్నుల పండుగ ఉంటుంది. బట్ ఎన్టీఆర్ కూడా ఏ పాత్ర ఇచ్చినా దానికి న్యాయం చేస్తారు అని ఫిక్స్ అయిపోవచ్చు మనం. దెర్ ఇస్ నో సెకండ్ థాట్, అబ్బా ఈయన నువ్వు సుభాష్ చంద్రబోసా, ఈయన చేయగలడా.